వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమని నిరూపించుకుందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని 26వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజు మంచివాడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మంచి రోజులు వచ్చాయన్నారు. తొలి సంతకం రోజే పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం, డిఎస్సి నోటిఫికేషన్ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాక్షస పాలనకు అంతం పలికి శాంతి భద్రతలతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం, జనసేన నాయకులు సిద్ధు, టీడీపీ సీనియర్ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, 26వ వార్డు టీడీపీ నాయకులు గంగినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఆనంద డోలికల మధ్య ఈ రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీకి ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనే దానికి నాంది పలుకుతూ ప్రతి ఒక్క ఇంట, ప్రతి ఒక్క ఓడ, ప్రతి ఒక్క పల్లె ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ప్రారంభమైంది. అంటే ప్రతి ఇంట కూడా ఒక ఆనందం. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఒకవైపు ప్రకృతి పులకితల మధ్య ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన వెంటనే, ముఖ్యంగా గెలిచిన వెంటనే పెన్షన్ కార్యక్రమానికి నాంది పలుకుతాను, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పిన మీదకి జూలై 1వ తేదీన అంతకుముందు ఇవ్వాల్సినటువంటి 3000తో కలిపి 7000 రూపాయలు ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక సృష్టించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమానికి నాంది పలుకుతూ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులందరూ కూడా అలమటిస్తూ ఇళ్లలో అన్నం తింటానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు, మా భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మా భూములు ఎవరో దోచుకోపోతున్నారు, జగన్ ఇచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ వల్ల మా ఆస్తులు అన్యాక్రాంతం భయపడుతున్నటువంటి తరుణంలో మొట్టమొదటి సంతకంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలో నుండి యువత నిర్వీర్యమైపోతుంది, రాష్ట్రంలో నుండి యువత ఉద్యోగ రూపకల్పనలో విఫలమవుతుంది, పిల్లలందరూ కూడా వ్యసనాలకు బానిసవుతున్నారు, వారు అందరూ కూడా హక్కులు చేర్చుకునేందుకు డిఎస్సి కింద ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు కింద 16643 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికి నాంది పలకపోయినా, రాక్షస పాలన జరిగినప్పటికీ కూడా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా, రౌడీజం పాలన జరుగుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఒక స్ట్రీమ్లైన్ చేసి ఈ రోజున శాంతి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా గాడి మీద పెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిన్నటి రోజున మనం చూసాం తిరుమల కొండ మీద దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ ఉన్నటువంటి ఆయిల్ని వాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటువంటి దుర్మార్గ పరిపాలన పారద్రోలి తెలుగుదేశానికి ఇచ్చినందుకు మరొక్కసారి మీరు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అందుకని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతగా తెలియజేయాలన్న ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.